సార్ ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడున్న యూత్కి ఒక అంటూ అంటుంది అంటే నా అనుకునే వాళ్ళు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే నాకు విలువ ఇవ్వాలి నాకే అన్నీ షేర్ చేసుకోవాలి అనేది ఒక యాటిట్యూడ్ ఉంటుంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అది టూ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ప్రేమలో ఉన్న రిలేషన్షిప్లో ఉన్న అమ్మైనా నాన్నైనా కొడుకైనా కాబోయే పెళ్ళైనా అయిన వాళ్ళైనా లవ్లో ఉన్నవాళ్ళైనా ఈ వ్యక్తి నాకే అన్నీ చెప్పాలి ఈ వ్యక్తి నాతోటి అన్నీ షేర్ చేసుకోవాలన్నది స్టూపిడ్ లక్షణం నా వ్యక్తిగత అభిప్రాయం లాజికల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నీ షేర్ చేసుకోవడం సాధ్యమా సరే షేర్ చేసుకుంటే అన్నిటినీ వినగలిగేంత గుండె ధైర్యము ఎదుటి వ్యక్తికి ఉంటుందా ప్రతిసారి ఒక వ్యక్తి చేసింది నాకెంతో ఇష్టమైన వ్యక్తి అనుకుందాం అన్నీ ఇష్టమవుతాయా లాజికల్గా చెప్తాను ఇంకా లాజికల్గా అమ్మల్లో కూడా అమ్మలో కూడా కన్న కని పెంచిన తల్లిలో కూడా అన్నీ పాజిటివ్లు ఉంటాయా ఒక్క నెగిటివ్ కూడా ఉండదా మా అమ్మ కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది నెగిటివ్ కాదా మా అమ్మాయికి చా మా అమ్మకి ఎంత భయం నెగిటివ్ కాదా మా అమ్మకి అస్సలు డబ్బులు దాచడం తెలియదు నెగిటివ్ కాదా అబ్బా మా నాన్న మందు కొడతాడబ్బా నెగిటివ్ కాదా మా నాన్నకి అసలు నలుగురిలో మాట్లా నెగిటివ్ కదా కట్టుకున్న ముగుడు పెళ్ళాల మధ్యన కూడా ఉంటుంది హౌ కెన్ యూ అందులో ఎదుటి వ్యక్తిలో ఒక నెగిటివ్ ఉన్నప్పుడు బయటకి చెప్పలేముగా చెప్తూ వెళ్తుంటే ఆ ఎదుటి వ్యక్తి కూడా నష్టమే కదా ఆ ఎదుటి వ్యక్తి కూడా డీమోటివేట్ అవుతాడు కదా మరి ఎలాగ అందులో ఒక వ్యక్తి నాతోటే అన్నీ షేర్ చేసుకోవాలి అనేది స్టూపిడ్ లక్షణం తిరగేద్దాం ఇంకోలా చెప్తాను సాధారణంగా ఎప్పుడైతే నువ్వు ఎదుటి వ్యక్తి నా చుట్టూ తిరగాలి నాతోటే మాట్లాడాలి అనుకున్నప్పుడు ఎస్ మానవ సంబంధాలలో దానికి ప్రేమ ఆత్మీయత ఆప్యాయత అలాంటి ఎన్ని పదాలు పెట్టినా అది అవుతుంది కావాలంటే చూడు నువ్వు విడిచిపెట్టడానికి నువ్వు పట్టుకోవడానికి ఉన్న తేడా ఉంది నువ్వు భుజాన్ని వేసుకోవట్లేదా ఎక్కడికి వెళ్ళినా ఉదాహరణ చెప్తాను మీకు నాకు తెలిసిన ఒక కప్పులు ఉన్నారు ఆవిడకి ఏంటంటే వాడు ఆయన ఎక్కడికి వెళ్ళి చెప్పాలి ఆయన ఎక్కడికి వెళ్తాడు ఆ ఊరు వెళ్తాడు చెప్పాలి కాఫీ తాగితే చెప్పాలి దాన్ని బట్టి పిక్ తీసి పంపించాలి అనుకున్న ఉదాహరణకి ఇలా అనుకున్నప్పుడు బర్ధన్ కాదా ప్రతిసారి సాధ్యం కాదుగా ఏదో అర్జెంటుగా వెళ్తుంటాడు కుదరకపోవచ్చు కదా అందుకని ప్రేమ అన్నది కన్సర్న్ అన్నది ఎక్కడ ఉంటుంది అంటే నిన్ను నేను ఆధారంగా చూసుకోవడంలో ఉంటుంది తప్ప అనవసరమైన కమ్యూనికేషన్స్ ఇవ్వడంలో ఉండదు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం దీన్ని ఇంకోలా చెప్తాను విడిచిపెట్టు ఎప్పుడు కలిస్తే ఎప్పుడు ఆనందాన్ని పొందేందుకు అవకాశం దక్కితే అప్పుడు ఆనందాన్ని పొందితే బెస్ట్ కదా నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పినట్టు గుర్తు ఎవరికైనా మనం ఫోన్ చేస్తే ఏదో వన్ మంత్ తర్వాత ఫోన్ చేస్తే ఫస్ట్ ఏమంటారంటే నువ్వు అసలు ఈ మధ్యలో ఫోనే చేయట్లేదు మరి దారుణం వస్తుంది ఫోనే చేయట్లేదు అరే ఇప్పుడు చేశాను కదరా మాట్లాడచ్చు కదరా మనం బర్త్డేకి పిలిచావు అనుకో నువ్వు లాస్ట్లో బర్త్డేకి పిలవలేదు అసలు నువ్వు అందరినీ పిలిచావు నన్ను పిలవలేదు ఇప్పుడు పిలిచాను కదరా అందులో వదులుకుంటే ఆనందం ఉంటుంది భుజాల మీద భారం వేసుకుంటే బరువుగా ఉంటుంది నేనైతే ఏమంటానంటే హాయిగా సింపుల్గా తామరాకు మీద నీటి బొట్ల బతకడం అంటే ఏంటో నేర్చుకుంటే ప్రతి రిలేషన్షిప్ బాగుంటుంది అమ్మతో అయినా నాన్నతో అయినా పెళ్ళంతో అయినా మొగుడితో అయినా కాబోయే వాళ్లతో అయినా రిలేషన్షిప్లో వాళ్ళతో అయినా లవ్లో వాళ్ళతో అయినా ఇంకా సింపుల్ చెప్పమంటావా ఏ కారణం చేత నిన్న లవ్ చేసి ఫెయిల్ అయింది అనుకుందాం అంతే మెచ్యూరిటీతో డిఆర్ రివాల్ట్ నుంచి మనం విడిపోతున్నాం దా మంచి స్టార్ బాక్స్లో కాఫీ దాదాం అనగలిగితే గొప్ప మెచ్యూరిటీ అని నేనైతే నమ్ముతాను నెక్స్ట్